లక్ష్మారెడ్డి గారు మేడం సార్ చెప్పండి సార్ ప్లీజ్ మేడం ఈ ఎంప్లాయర్ కు రీయింబర్స్మెంట్ ఉందా మేడం మనకన సార్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్ అనే దానికి రీయింబర్స్మెంట్ అనేది ఇవ్వరు సార్ ఎందుకంటే దాని లగ్జరీగా గవర్నమెంట్ తీసుకుంటది yes ehs అనేది ఉంటది ప్రైవేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే బ్రిడ్జ్ వర్క్ వరకు ఇస్తారు పెరియో వర్క్ అంటే గమ్ ట్రీట్మెంట్ వరకు ఇస్తారు ఇంప్లాంట్స్ ఇవ్వరు కాకపోతే పార్థ డెంటల్ స్కిన్ అండ్ హెయిర్ 130 బ్రాంచెస్ లో కూడా ఈఎంఐ ఫెసిలిటీ ఉంది ఏ ట్రీట్మెంట్ అన్నా చేయించుకోండి ఎంత అడ్వాన్స్ ట్రీట్మెంట్ అన్నా చేయించుకోండి డెంటల్ కి సంబంధించి గాని హెయిర్ కి సంబంధించి గాని స్కిన్ కి సంబంధించి గాని మీరు ఈఎంఐస్ లో డబ్బులు పే చేసుకోవచ్చు ఒక్కసారి డబ్బులు పే చేయాల్సిన అవసరమే లేదు చక్కగా సంవత్సర కాలం పే చేయ फस्ट ट्रीटमेंट वीचकोनी सो रीएंबर्समेंट इंप्लांट्स की इवर सर अभी गवर्नमेंट इंका इंक्लूड गवर्नमेंट एपकोदी इपड़की पेशेंट डॉक्टर्स यानी असल पल्लू लेकिन उम्मीदन चाल कष्टी नेन चेप्तान पल्ले सेट्ल वाड़ेवाळ्ळु चाल मंदि अम्मा अन्नं तिनलेकपोतुन्नामा बयटिकि वेल्लेकपोतुन्नामा इदि एप्पुडु ऊडिपोतदो अनि टेंशन लो उंटुन्नामा इवाळ्ळ बाधनु निजंगा चेप्ते वाळ्ळु अनुभविंचे वाळ्ळकि तेलुस्तदि अदि मनकि चाला सिंपल गा टीते कदा लेवु टीथ सेट्स कदा पेट्टुकोनि उंडंडि इला चेप्तुंटारु वाळ्ळ इंट्लो वाळ्ळ पिल्ललु कूडा चेप्तारु वाळ्ळु चेप्तारु नाकु वच्चि एक्स्प्लेन चेस्तारु मा पिल्ललकि मेमु 5 ఏళ్ల नुंचि चेप्तुन्नामु पल्ले लेक कष्टमवुता उंदि अंटे पलसेट उंदि कदम्मा दानि पेट्टुकोनि बयटिकि वेल्लिपो अंटारु अनि चेप्पि कानी कष्टमंडि प्लीज अंडर्स्टांड दिस पल्ले सेट्लु वाडे वाळ्ळकि एक्कड फिक्सेशन उंडदु दानि वल्ल एंटंटे वाळ्ळ वाळ्ळकि कावाल्सिन पोषक विलुवुलु उन्न आहारं तिनलेरु काबट्टि वाळ्ळ आरोग्यं रोजु रोजुकि क्षीणिस्तदि पल्ले सेट्लु वाडे वाळ्ळकि फेशियल डिफार्मिटी तोंदरगा वच्चेस्तदि अंटे वाळ्ळकि उन्न वयसु कन्ना ओक 10 संवत्सराल पेद्दगा कनपडतारु मूडोदि अदि एक्कड अतिकिंचि उंडदु काबट्टि एक्कड पडिते अक्कड ओडिपोवडं जारिपोवडं पडिपोवडं जरुगुतदि दानि सोशलैजिंग वाळ्ळु तग्गिंचेस्तारु बयटिकि वेल्ते परुगु पोतदनि रात्रि अयिते रूम लोंचि बयटिकि रारु वाळ्ळु एंदुकंटे रात्रि अयिते वाळ्ळु बौल् लो वाटर् इस्ते दानि पेट्टालि काबट्टि इन्नि बाधलु पडुतू उंडाल्सिन अवसरं లేదు ఈ రోజు ఉండే ఇంప్లాంట్ టెక్నాలజీ ఎంత బాగుంది అంటే కేవలం 15 రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళొస్తాయి ఈ కడగడాలు తీయడాలు అన్నం తినలేకపోవడాలు ఆరోగ్యం పాడైపోవడం ఇవేవి లేకుండా హ్యాపీగా లాస్ట్ డే ఆఫ్ లైఫ్ వరకు నచ్చిన ఆహారం తింటూ ఆరోగ్యంగా పక్క మనుషుల మీద డిపెండ్ అవ్వకుండా ఉండే అవకాశం ఈ రోజు ఉంది అది కేవలం అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉండడం వల్లే ఇంప్లాంట్ సిస్టమ్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి సీ ఒకప్పుడు ఏంటంటే ఇంప్లాంట్లు పెట్టిన 3 నెలలకు పళ్ళు వస్తాయి ఇంప్లాంట్లు పెట్టిన 6 నెలలకు పళ్ళు వస్తాయి డయాబెటిస్ వాళ్ళకి పళ్ళు పెట్టలేము చిగురు జబ్బులు ఉండే వాళ్ళకి పళ్ళు పెట్టలేము ఇలాంటి డిక్లరేషన్స్ ఉండేవి ఇప్పుడు అలా లేదండి ద సిస్టమ్స్ ఆర్ రియల్లీ బ్యూటిఫుల్లీ అవైలబుల్ నౌ ఎంత చక్కగా అంటే డయాబెటిస్ ఉండే వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టొచ్చు చిన్న ఎముకుండే వాళ్ళకి దాని తగినట్టు ఉండే ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి జైగోమాటిక్ ఇంప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి టెరిగోయిడ్స్ అందుబాటులోకి వచ్చాయి బైకార్టికల్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి అలాగే 2 పీస్ ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి పేషెంట్ పేషెంట్ కి పేషెంట్ సమస్యని బట్టి పేషెంట్ కండిషన్ బట్టి దానికి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్ ని పెట్టి ఎవరికైనా ఫిక్స్డ్ పళ్ళు పెట్టి హాయిగా బోన్ చేసే అవకాశం ఈ రోజు పూర్తిగా ఉంది సో డౌట్ పడాల్సిందే లేదు మేము ఇండియాలోనే అత్యధికంగా ఇంప్లాంట్స్ పెట్టిన ఎక్స్‌పీరియన్స్ తో ఈ మాట చెప్తున్నాను కొన్ని లక్షల మందికి తినడానికి ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్ తో ఈ మాట చెప్తున్నాము సో ఎవరైనా కూడా తినలేక పళ్ళు లేక ఇబ్బంది పడుతుంటే ఒకసారి విజిట్ అయ్యి దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేయండి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి నన్ను అడుగుతారు మాకు 5 ఏళ్ల నుంచి తెలియదమ్మా పళ్ళు పెట్టుకోవచ్చని 10 ఏళ్ల నుంచి మాకు తెలియదమ్మా పళ్ళు పెట్టుకోవచ్చని సో అలా ఎవరున్నా కూడా ప్లీజ్ వెల్కమ్ నేను చెప్తాం ఎలా పళ్ళు పెట్టుకొని హ్యాపీగా అన్నం తినడం సాధ్యమో అనేది